వనపర్తి జిల్లాలో సరళసాగర్లో 8,20,000 చేపపిల్లల్ని వదిలాలు మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉచితంగా చేపపిల్లల్ని ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలో ఇలాంటి పథకాలు ఎక్కడా లేవని చెప్పారు. సరళసాగర్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. అవసరమైన చోట చేపల మార్కెట్లను నిర్మిస్తామని చెప్పారు. నా ప్రజలు నా రైతాంగ మీద సంతోషంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క చేప పిల్లల కార్యక్రమాన్ని వారి డిజైన్ చేశారు. దాంతోపాటు 100% సబ్సిడీ, అంటే ఒక పెట్టుబడి ఒక రూపాయి మీద లేకుండా ఈ మత్స్యకారులకు చేపలు సీడ్ ఇవ్వడం, అది పెరిగిన తర్వాత అమ్ముకోవడం. ఇది ఎంత సంపద అంటే ఈ దేశమే ఆశ్చర్యపడే విధంగా సంపద వస్తుంది. చేపలు కూడా ఎంతో బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి మీరు అందరూ చూస్తారు. సొసైటీ మెంబర్ దగ్గర దగ్గర 600 మంది ఉన్నారు. ఎక్కడైతే సీడ్ వేసేటప్పుడు ఆ క్వాలిటీ సరిగా ఉందా, సైజు కరెక్ట్ ఉందా, దాని క్వాంటిటీ ఉందా, లేకపోతే వేసేటప్పుడు చేపలు వేసేటప్పుడు ఆ కౌంటింగ్ కూడా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మీరు ఆర్థికంగా బలోపేతం కావాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే ఈరోజు ఈ కార్యక్రమం.